ओम श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः। इकड़ वास्तु अनेटువంటి దానికి ప్రామాణికం ఏమిటి అనేసి చాలా మందికి సందేహం ఉంటుంది। వాస్తు శాస్త్రము అనేటువంటిది మనకి సకల శాస్త్రాల్లో వాస్తు శాస్త్రం కూడా చాలా ప్రాధాన్యత పొందినటువంటి అతి పురాతనమైనటువంటి శాస్త్రం। చూస్తూనే ఉంటారు లంక లంక అనేటువంటిది मन की विश्वकर्म आयुक्त विधि विधान रीत्या लंका नगर एर्पड़ी अदे विधा देवालयालु एन्नो राज्यालु इवन्नी गुड़ा प्रामाणिक मन की आयुक्त वास्तु रीत्या एर्पड़ी चूस्तूने उंटाम। अदे विधा इप्पुडु पंचभूतालु अन्नारु पंचभूतालो ये ओक्कटी कूडा मन सृष्टिंचिंदि कादु। पंचभूतालु अंटे भूमि नीरु निप्पु आकाशमु वायुवु ఈ ఐదు కూడా మనం సృష్టించినవేవి కాదు। ఈ ఐదు కూడా ఈ పంచభూతాలు అనేటువంటివి సాక్షాత్తు పరమశివుడి అధీనంలో ఉంటాయి। అందుకే ఈ పంచభూతాలు అధీనంలో ఉన్నప్పుడు అందుకే వాస్తు పురుషుడు అంటే ఇప్పుడు వాస్తు పురుషుడు అని అనుకున్నాం అంతకు ముందే। ఈ వాస్తు పురుషుడు అంటే ఎవరు? సాక్షాత్తు పరమశివుడు। ఈ పరమశివుడి అధీనంలో ఉండేటువంటి ఈ పంచభూతాలు ఎప్పుడైతే అధీనంలో ఉన్నాయో పంచభూతాల సమతుల్యత అన్నంగా వాస్తుశాస్త్రం అంటే ఆ సమతుల్యతే వాస్తుశాస్త్రం। కాబట్టి భూమి నీరు నిప్పు వాయువు ఆకాశం అవన్నీ ఉన్నప్పటి నుండి వాస్తుశాస్త్రం ఉంది అంటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు। కాబట్టి ఇక్కడ పంచభూతాలు లేకుండా భూమండలం లేదు, ఒక రకంగా చెప్పాలంటే అసలు ప్రపంచమే లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాస్తుశాస్త్రం అనేటువంటిది లేకపోతే। ఎందుకంటే పంచభూతాలు లేకుండా గమనమే ఉండదు కదా। ఈ రోజున ఏదైనా టెలిఫోన్లు రేడియోలు టీవీలు అవన్నీ కూడా నడుస్తున్నాయి అంటే అయస్కాంత శక్తి వల్ల। ఆ అయస్కాంత శక్తి వల్ల ఏ విధంగా వస్తుంది అయస్కాంత శక్తి? పంచభూతాల వల్ల, గాలిలో రేస్ వల్ల, రేడియో ధార్మిక శక్తి వల్ల। ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే వాస్తుశాస్త్రానికి మూలం అనేటువంటిది పంచభూతాలే। పంచభూతాలు ఎప్పటి నుండి అంటే ఇవి చూస్తూనే ఉంటాం, ఏముందండి వాస్తే ఉందండి అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది, పొరపాటున కూడా అలా అనుకోవటానికి వీల్లేదు। వాస్తు శాస్త్రం ఇప్పటిది కాదు, అతి పురాతనమైనటువంటి శాస్త్రం పంచభూతాలు। ఎప్పుడైతే మనకి ఆ యొక్క పరమశివుడు సృష్టించాడో దానికి సృష్టికర్త మూలం పరమశివుడే కాబట్టి ఆయనే వాస్తు పురుషుడు కాబట్టి పంచభూతాలు ఉన్నప్పటి నుండి ఈ శాస్త్రం ఉంది। ఈ శాస్త్ర రీత్యా పంచభూతాల సమతుల్యత ఎప్పుడైందో వాస్తు రీత్యా ఇదే మూలంగా తీసుకొని ప్రామాణికంగా దిశానిర్దేశం అనేటువంటిది జరిగింది। సకల జన సుఖినో భవంతు స్వస్తి।